ప్రభు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి. వెళ్ళండి. తండ్రి గారు ఎందుకంత చిరాకుగా ఉన్నారు? రాచరికపు వ్యవహారాలు అనేకం ఉంటాయి. అదే అంత చిక్కేం వచ్చిందని. నా ఆవేదన మీకు అర్థం కాదు. ఇది ఎవ్వరూ ఆర్చేది తీర్చేది కాదు. తెల్లవారేసరికి నేను పెనుగొండలో ఉండాలి. వాసవిని పొందాలనేగా మీ తపన? అవును, నాకు వాసవి కావాలి. ఆమె నాకు దక్కేంత వరకు నా మనసు కుదుట పడదు. వాసవి మీద వ్యామోహంతో అనర్థాలు కొని తెచ్చుకోవద్దని నా మనవి. ఏమవుతుంది? ప్రళయం ముంచుకొస్తుందా? అవును తండ్రి గారు, మీరు కోరుకుంటున్న కన్య సామాన్యమైన కన్య కాదు. అత్యంత మహిమాన్వితురాలు, పైపెచ్చు ఆది పరాశక్తి అవతారమని ప్రజలందరి భావన. మీరెంత చెప్పినా నా మనసు మారదు. ఆమె నాకు లభించకపోతే ఈ ప్రపంచం కూలిపోయినా లెక్కలేదు. పొండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఆమెను హింస పెట్టాలని చూస్తే ఆ మహాతల్లి కంటి మంటల్లో దహించుకుపోవడమే ప్రతిఫలం. మీరు నాకు గీత బోధ చేస్తున్నారా? పొండి, లేకపోతే మిమ్మల్ని శిక్షించాల్సి ఉంటుంది. వెళ్ళండి. మిమ్మల్ని ఆ భగవంతుడే కాపాడాలి. ఆడదానిగా పుట్టినందుకు నువ్వు అదృష్టవంతురాలివి కుసుమాంబ. ఏడుస్తూ నీ దుఃఖాన్ని తగ్గించుకుంటున్నావు. మగాడినైనందుకు నాకు అదృష్టం లేదు. దుఃఖించకండి తండ్రి గారు. నాకు జన్మనిచ్చినది మీరైనా ఈ జన్మను నిర్దేశించినది ఆ పరమేశ్వరి. ఆ తల్లిలో ఐక్యమయ్యేందుకు సంకల్పించుకున్నాను. నా పవిత్ర సంకల్పం సిద్ధించాలని నన్ను ఆశీర్వదించండి. కన్నబిడ్డ కళ్ళెదుటే అగ్నికి ఆహుతవడానికి వెళుతుంటే కుమిలిపోతున్న హృదయంతో ఏమని ఆశీర్వదించమంటావు? ఎలా ఆశీర్వదించమంటావు? నేను తట్టుకోలేనమ్మా. తండ్రి, అమ్మా, ఆడపిల్లని కన్న తల్లిదండ్రులకు కూతుర్ని అత్తవారింటికి పంపేటప్పుడు ఈ బాధలు తప్పవు. ఎప్పుడూ అదే అనుకోండి. పవిత్రమైన నా అగ్ని ప్రవేశాన్ని తిలకించి పునీతులు కండి. मम देवा विहवे सन्तु सर्व इन्द्रावन्तो मरुतो विष्णुरग्निः ममान्तरिक्षमुरुगोपमस्तु मह्यं वादः पवतां कामे अस्मिन् मयि देवा द्रविणमायजन्तां मय्याशीरस्तु मयि देवहूतिः. కన్నవారు కన్న కలలన్నీ పున్నమి గ్రహణాలేనా? తీరని తడబాటేనా? ఇక జీవిత ఎడబాటేనా? ఇక జీవిత ఎడబాటేనా? శుక్ల తదియ యామినిలో చంద్రోదయమా? విధి ఇచ్చిన వరమే మాకు శాపమాయనా? విధి ఇచ్చిన వరమే మాకు శాపమాయనా? కన్నవారు కన్న కలలన్నీ పున్నమి గ్రహణాలేనా? తీరని తడబాటేనా? ఇక జీవిత ఎడబాటేనా? ఇక జీవిత ఎడబాటేనా? తన్నవారు కన్న కలలన్నీ పున్నమి గ్రహణాలేనా? ఓ భక్త వరులారా, పెనుగొండ మండల ప్రజలారా, మా తండ్రి గారి ఏలుబడిలోని 18 పట్టణములకు చెందిన పుణ్యజీవనులారా, నా చివరి హితోక్తులను ఆలకించండి. వైశ్య కులమును పుట్టిన 102 గోత్రములకు చెందిన పుణ్య దంపతులు నాతో కలిసి అగ్ని ప్రవేశము గావించెదరు. మీరందరూ నక్షత్ర మండలమున తారలై దేదీప్యమానముగా ప్రకాశించెదరు. నేను శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవిగా అందరికీ అర్చారూపమున దర్శనమొసంగెదను. నీతిగా మీ బ్రతుకును సాగించండి. నిజాయితీని ప్రేమించండి. అహింసను పరమోత్తమమైన ధర్మముగా భావించండి. దైవ చింతన లేని రాయి రప్పలు చెట్లు చేమలపై దైవము అనుగ్రహించి వర్షమును కురిపించినాడు. దైవ చింతన కలిగిన వారిపై దైవము వరముల వర్షమును కురిపించును. దైవ చింతన కలిగిన వారి జీవితములు వారి కుటుంబములు సుఖ సంతోషాలతో వర్ధిల్లును. సిరి సంపదలతో తులతూగును. నేను వైశ్య కులస్తులకే కాక సర్వ కులముల వారికిని జగన్మాతను. నన్ను కొలచిన వారికి కల్పవృక్షమునై కోరిన వరములను నొసంగెదను. నేను కొలువైన ప్రాంతమంతా పాడి పంటలతో సుభిక్షమై వర్తక వాణిజ్యములతో శోభిల్లును. నా ఈ అగ్ని ప్రవేశమునకు సాక్షిభూతమైన మీరందరూ సుఖశాంతులతో వర్తిల్లెదరు. అగిలింది త్రిగుణం త్రినేత్రం రౌద్రానల జ్వాల ఈ అగ్నిహోత్రం. అగిలింది రగిలింది త్రిగుణం త్రినేత్రం రౌద్రానల జ్వాల ఈ అగ్నిహోత్రం. చోడభూపాలుడికి మూడింది కాలం విధ్వంసరూపిణి విసిరేను శూలం. వాసవికి మూడింది ఆగు వాసవి ఆగు. విధ్వంసరూపిణి విసిరేను శూలం. రగిలింది రగిలింది త్రిగుణం త్రినేత్రం రౌద్రానల జ్వాల ఈ అగ్నిహోత్రం. వాసవి వాసవి నిన్ను అగ్ని ప్రవేశం చేయనివ్వను. నిన్ను నాదానిగా చేసుకుంటాను. వద్దు వాసవి. అయ్యో విశ్వరూపం దాల్చ కన్యక ఆ కన్యక పరకాళిక. విశ్వరూపం దాల్చ కన్యక ఆ కన్యక పరకాళిక. అగిలింది అగిలింది త్రిగుణం త్రినేత్రం రౌద్రానల జ్వాల ఈ అగ్నిహోత్రం. విశ్వరూపం దాల్చే కన్యక ఆ కన్యక పరకాళిక. ఒరిగింది శవమేమో ఒరిగింది ఆ విష్ణుధనుడికి. జయ జయధ్వానాల జగమెల్ల మొక్కింది ఆ శ్రీ జగన్మాతకి. నమో కన్యకాంబా నమో వాసవాంబా నమో కన్యకాంబా నమో వాసవాంబా నమో కన్యకాంబా నమో వాసవాంబా నమో కన్యకా.